ట్రాక్టర్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మూడో విడత రైతులకు విజయవాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో రైతులకు ఇవాళ మూడో విడత స్వరాజ్ ట్రాక్టర్లు భారీ డిస్కౌంట్ మీద ఇవ్వడం జరుగుతుంది అట్లాగే రోటావేటర్లు కూడా ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా భారీ డిస్కౌంట్ మీద ఈ రోజు పంపిణీ కార్యక్రమం మూడో విడత జరుగుతుంది మేము మొదటి నుంచి చెప్తున్నాం అన్నగారు చెప్పినట్లు నందమూరి తారక రామారావు గారు చెప్పినట్లు రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని కాన్సెప్ట్ మీద ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఎస్పెషల్లీ ఇప్పుడు కరెంట్ ధరలు పెరిగిపోయినాయి కరెంట్ కూడా మరి ఇవాళ మళ్ళీ మీటర్లు పెట్టి రైతాంగాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది వైసీపీ ప్రభుత్వం అట్లాగే అనేక రకాలుగా రైతు ఇబ్బంది పడుతున్నాడని భారీ సబ్సిడీ మీద రైతు రథాలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగాన్ని కానీ కూడా భారీ సబ్సిడీతో ట్రాక్టర్లు అందించాం ఇప్పుడు ప్రైవేట్గా మొత్తం 1000 ట్రాక్టర్లు అందిస్తానికి ఇవాళ మూడో విడత ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే విజయవాడ నగరంలో కానీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ 1000 ఆటోలు కూడా భారీ సబ్సిడీ మీద ఇచ్చే కార్యక్రమం త్వరలోనే చేపడతాం అది కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ విడత ఇస్తాం అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేయాలి అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి ఆనందంగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం దాంతోనే ఈ పార్టీ అన్నగారు పెట్టారు అదే లైన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ చూసాం ఇవాళ మళ్ళీ రైసుకి కొరత ఏర్పడింది ఇంతకుముందు వరి పంట పండించే నష్టం దండగానే పరిస్థితుల నుంచి ఇవాళ మళ్ళీ రైస్ను బ్యాన్ చేసి నాన్ బాస్మతి రైస్ను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం ఎందుకంటే ప్రతి చోట కూడా ఇవాళ బియ్యం కొరత ఏర్పడింది రైతుకి మంచి రోజులు రావాలి ఇప్పుడైనా సరే బియ్యానికి గిట్టుబాటు ధర పెంచాలి అట్లాగే అన్ని రకాల పంటలకు కూడా గిట్టుబాటు ధర పెరగాలి అయితే అధిక వర్షాలు లేకపోతే అతివృష్టి లేకపోతే అనావృష్టి లేదంటే ఏదో రకమైన తెగుళ్ళు లేకపోతే వేరే రకాలతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్ని రకాలుగా రైతులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం చంద్రబాబు గారి ధ్యేయం అట్లాగే మా ధ్యేయం ఆ దాంట్లో భాగంగానే వాళ్ళు మూడో విడత ఈ కార్యక్రమం చేపట్టాం ఫామ్ ఎక్విప్మెంట్స్ కూడా రోటావేటర్లో ఇతర ఎక్విప్మెంట్స్ కూడా భారీ సబ్సిడీతో ఇస్తూ ఉంటాం ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంది ఎంతమంది రైతులు వస్తే అంతమంది రైతులు దీన్ని అవైల్ చేసుకోవచ్చు అది నిన్నే ఖండించాను నేను అది నిన్న ఆల్రెడీ నేను ఖండన ఇవ్వడం జరిగింది చాలా దారుణం ప్రధానమంత్రి కూడా రిప్రజెంట్ చేస్తాను రేపు మళ్ళీ రేపు సోమవారం నేను పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీ వెళ్తున్నా ఆల్రెడీ లెటర్ ప్రిపేర్ చేశాను ప్రధానమంత్రి గారికి కూడా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు ప్రజాస్వామ్యం బాగుండాలి నిజంగా ఎవరైనా పాలకుడు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానన్న పాలకుడు ఎవరో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడు ఆ పాలకుడు కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది ఎందుకంటే నేను బాగా చేశాను నేను బాగా పాలిస్తున్నాను నేను ఈ రాష్ట్రాన్ని ప్రజలను ఆనందంగా ఉంచగలిగాను సంతోషంగా ఉంచగలిగాను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను ప్రజలకు సంక్షేమం చేశాను అని చెప్పిన ఏ ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది వైకాపా మీద ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పేదవారు మధ్యతరగతి వారు దిగువ మధ్యతరగతి వారు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు దాంతో కాన్ఫిడెన్స్ పోయి ఇట్లా ఈ దౌర్జన్యాలకి దుర్మార్గానికి ఎగబడుతున్నారు ఇది చాలా తప్పు ప్రజాస్వామ్యంలో ఇది డిక్టేటర్షిప్ కాదు ఇదేమి రాజులు మహారాజులు సామంతరాజుల పాలన కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజల యొక్క దేశం ప్రజల యొక్క రాష్ట్రం ఇది కాబట్టి ఇటువంటి దుర్మార్గాలు జరగకూడదు అది 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అయినా 40 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీదకే ఇటువంటి దారుణాలకు ఎవరు కడతారంటే ఇంకా సామాన్య ప్రజలు ఏ రకంగా బతకాలో ఈ రాష్ట్రంలో అర్థం కావట్లేదు అన్న నందమూరి తారక రామారావు 83లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేపటికి హైదరాబాద్ పరిస్థితి కూడా ఎట్లాగే ఉండేది హైదరాబాద్లో ఏ రోజు మత కలహాలవుతాయో ఏ రోజు కర్ఫ్యూ వస్తుందో ఏ రోజు ఒక మతాన్ని వాళ్ళు ఒక మతాన్ని చంపేసుకుంటారో తెలియని పరిస్థితిలో ఆ రోజు హైదరాబాద్లో తెల్లవారుజామున బస్సు తీయడానికి కూడా మహిళలు మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు భయపడేవాళ్ళు అటువంటి పరిస్థితులు అన్నగారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ను మెరుగుపరిచారు కంట్రోల్ చేశారు తర్వాత వచ్చిన సక్సెసివ్ గవర్నమెంట్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేశారు తర్వాత దాన్ని చంద్రబాబు గారు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి వరల్డ్ క్లాస్ సిటీగా దాన్ని అయిందంటే ల్యాండ్ ఆర్డరు చక్కగా ఉండి శాంతి భద్రతలు అనేవి
మంచిగా ఉండడం వల్ల హైదరాబాద్ ఇవాళ విశ్వనగరంగా రూపొందింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అయినా సరే విశ్వనగర విశ్వ రాష్ట్రంగా లేకపోతే గ్లోబల్ స్టేట్గానే అవ్వాలంటే శాంతి భద్రతలు బాగోకుండా ఏ రాష్ట్రం కానీ ఏ ప్రాంతం కానీ ఏ సిటీ కానీ ఏ కంట్రీ కానీ బాగోదు. కాబట్టి ఇప్పుడు మనం పాకిస్తాన్ చూస్తున్నాం. ఇంతకుముందు టెర్రరిస్ట్ని వాళ్లే ప్రోత్సహించారు, దానికి వాళ్లే బలవుతున్నారు. వాళ్ళ ఆ దేశం వాళ్ళ గచ్చమెత్తుకునే పరిస్థితి వెళ్ళిపోయింది పాకిస్తాన్. ఎందుకంటే అక్కడ లాండ్ ఆర్డర్ లేక టెర్రరిజం పెరిగిపోయి ఇటువంటి కార్యక్రమాలతో. కాబట్టి ఏదైనా ఏ పాలకుడైనా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనుకోవాలి. తన స్వలాభం కోసం స్వార్థం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు నేను చాలాసార్లు చెప్తున్నా, ఎనీ ఆఫీసర్ అది ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు, ఇప్పుడు నేను ఎంపీ గాను ఒక ఎమ్మెల్యే గాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గాను ఐదేళ్ళు ప్రతి ఐదేళ్ళకి ప్రజలు తీర్పిస్తారు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒకసారి పరీక్ష రాసి పాస్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ అయితే 30 ఏళ్ళు 32 ఏళ్ళు ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళకి ఇవాళ ట్రాన్స్ఫర్ అవుతున్నానో లేకపోతే వేరే చోటకు మారుస్తారనో బదిలీ చేస్తారనో భయపడి కార్యక్రమాలు చేయడం అనేది తప్పు. నేను ఐఏఎస్లకి ఐపీఎస్లకి మిగతా అధికారులు కూడా చెప్తున్నా, మీరు రాష్ట్రాన్ని మంచిగా ఉంచే రకంగా చూసుకోండి. ఈ దేశం మోడల్ రాష్ట్ర మోడల్ కాన్సెప్ట్లో మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు, ప్రజలు ట్యాక్సులతో మీరు మీ జీతాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రజా సేవకులు ఉండాలి తప్ప పాలకుల సేవకులు ఉండకూడదు. ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఒకళ్ళు ఉంటారు. మేము 4 ఎంపీలు ఉన్నాం ఇంక్లూడింగ్ మా రాజ్యసభ మెంబరు, అందరం కలిసి చేస్తాం.